స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండంలో తాగుబోతులకు అడ్డగా మారిన షాపింగ్ కాంప్లెక్స్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో అంగరంగ వైభవంగా భక్తి పాటలతో శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక వర్గం ప్రజల సౌకర్యార్థం కోసం షాపింగ్ కాంప్లెక్స్ కట్టారా, లేక మద్యం ప్రియులకు అసాంఘిక కార్యక్రమాల కోసం నిర్మించారా? 5 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్. రామగుండం ప్రాంతంలో కోట్ల నిధులతో నిర్మించి అలంకార ప్రాయంగా మారిన షాపింగ్ కాంప్లెక్స్. 78 గదులు ఉన్న కాంప్లెక్స్ లో ఏ గది చూసినా తాగిపడేసిన మద్యం బాటిలే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బహిరంగ మలమూత్ర విసర్జన చేయడంతో కాంప్లెక్స్ ప్రాంతం కంపుకొడుతుంది. ప్రజాప్రతినిధులు పాలక వర్గ నిర్లక్ష్యం తీరుకు నిరసన షాపింగ్ కాంప్లెక్స్. ముందు ఖాళీ మద్యం సీసాలతో వినూత్న నిరసన చేసి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి అనేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ పాలక వర్గం, ఈ నిర్లక్ష్య ప్రజాప్రతినిధులు చేయడం వల్ల ఈరోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ తెరవకపోవడం చాలా బాధాకరము. అఖిల భారత యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ షాపింగ్ కాంప్లెక్స్ ప్రజల సౌకర్యార్థం కోసం కట్టిండ్రా, లేకపోతే మద్యం ప్రియుల కోసం కట్టిండ్రా అని నేడు వినూత్న నిరసన తెలియజేయడం జరిగింది. అనేక మంది ప్రజలు ఇక్కడ, చాలామంది లక్ష్మీనగర్ కాంప్లెక్స్ అంటే ప్రజలు వారి వారి షాపింగ్ సంబంధించి వస్తూ ఉంటే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని రకాలుగా నిర్మాణం చేపట్టి మరి ఎందుకు వారికి ఇవ్వడం లేదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ పాలక వర్గాన్ని, అఖిల భారత యువజన సమైక్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని, షాపింగ్ కాంప్లెక్స్ను వెంటనే నిర్మాణం చేపట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ను సంబంధించినటువంటి రెంట్స్కి ఇస్తారా, లేకుంటే ప్రజల సౌకర్యార్థం కోసం వారికి ఇస్తారా, మరి లేకుంటే నిరుద్యోగులుగా మరి మేమే కబ్జా చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పే విధంగా మేము ఈ ప్రభుత్వాన్ని, పాలక వర్గాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో అంగరంగ వైభవంగా భక్తి పాటలతో శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి చిన్నారులు శ్రీకృష్ణుడి గోపికల వేషధారాలతో పాల్గొనడం జరిగింది. అనంతరం అక్కడి వారందరూ కలిసి ఉట్టి కొట్టి డీజే సౌండ్స్ తో ఆనందోత్సవాల మధ్య వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శివసత్తులు, పూజారులు మంచిర్యాల జిల్లాలో బోనాలు పోసి ఊరేగింపుగా ఐబి చౌరస్తా నుండి పోషమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. సుమారు 5,000 మంది ర్యాలీలో భాగంగా శివసత్తుల బహుజన పూజారుల సమస్యలను పరిష్కరించాలని బహుజన పూజారులు, గ్రామ పూజారులు శివసత్తులకు, ఘనసారులకు, దేవర బాలులకు, దేవుడమ్మలకు, పడేళ్లకు, సాధువులకు జీవనాభివృద్ధి 10,000 రూపాయలు కల్పించాలని, అట్లే తహసీల్దార్ చేసే గుర్తింపు ధృవపత్రాలను మంజూరు చేయాలని, బ్రాహ్మణ సాధనం ఏర్పాటు చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం బహుజన పూజారులకు, శివసత్తులకు కూడా ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అభివృద్ధి చేయాలి. అట్లాగే రాష్ట్రంలో జరిగే బోనాల పండుగ, బతుకమ్మ పండుగలను గుర్తించినట్లే
శివశక్తులను గుర్తించాలి. ధూప దీప నైవేద్యాలకు మరియు జాతరకు అయ్యే ఖర్చు దేవాలయాల్లో విఐపి దర్శనాలు కల్పించాలి. శివశక్తులపై జరిగే మంత్రాలు మూఢనమ్మకాల దాడులను అరికట్టి మాకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు బాబురావు, రాష్ట్ర అధ్యక్షురాలు గంగమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరి, 8 జిల్లాల నుండి వచ్చిన శివశక్తులు పాల్గొన్నారు. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలు 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. మంచిర్యాల జిల్లా మందమరి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో కారుణ్య నియామకాల పేరుతో దళారులను ప్రోత్సహిస్తున్న టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి వెంకట్రావు ని చెప్పుతో కొట్టాలన్న టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్. ఇటీవలే మందమర్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైన కార్మికుల దగ్గర బడా నాయకుల పేర్లు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మేమే అన్ఫిట్ చేయించి ఘనత మాదే అంటూ టీబీజీకేఎస్ నాయకులు కార్మికుల దగ్గర నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. సింగరేణిలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు తీసుకుంటూ బడా కాంట్రాక్టులుగా చెలమణి అవుతున్నారు. సింగరేణి అధికారుల పేర్లు చెప్తూ పర్మినెంట్ చేయిస్తామని
హెల్త్ డిపార్ట్మెంట్ లో మరియు సివిల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నిరుపేద కుటుంబాల నుండి 100,000 రూపాయల నుండి 150,000 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ కార్మికులను మోసం చేస్తున్నారు. దీనిపై సింగరేణి నిలిజెన్సీ అధికారులు స్పందించి కార్మికులను మోసం చేస్తున్న వారిని వెంటనే సర్వీస్ నుండి తొలగిస్తూ తగు చర్యలు తీసుకోవాలని టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. టిఆర్ఎస్ మరియు టీబీజీకేఎస్ నాయకులని చెప్పుతో కొట్టాలని చెప్పి కార్మిక లోకసికి పిలుపులు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నీతులు చెప్పే వెంకట్రావు గారు మరి సంఘపుచ్చ చేసిన అవినీతిలో నీ పాత్ర ఎంత అని చెప్పి సింగరేణి కార్మికులకు చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. ఇవాళ చెప్పుతో కొట్టాలని చెప్పే ఒక పక్కన ఇవాళ మరి సంఘపుచ్చని డిస్మిస్ చేయాలని చెప్పి టీఎన్టీసీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. లక్షల రూపాయలు దండుకుంటూ కారుణ్య నియామకాల పేరుతో లాస్ట్కి ఒక ఏడ్స్ వ్యాధిగ్రస్తుడైన కార్మికుడు కూడా వదిలిపెట్టడం లేని ఘనత ఈ టీబీజీకేఎస్ నాయకులకు చెందుతుంది. ఇవాళ టీబీజీకేఎస్ నాయకులు అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్న ఎవరైతే కార్మిక నాయకులు ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బేషరతుగా లక్షలు దండుకుంటే ఇటు విజిలెన్స్ అధికారులు కానీ అటు సింగరేణి అధికారులు కానీ ఎవరు కూడా గుప్పు సప్పుడు కాకుండా ఎందుకుంటున్నారని చెప్పి కార్మిక లోకానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అప్లై చేసుకున్న ప్రతి కార్మికుడికి మేము ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవాళ మరి దళారీ వ్యవస్థని పెంపొందిస్తున్నారే, మరి కేసీఆర్ గారు మరి వారి యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిద్రపోతుందని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ నాయకులను నేను హెచ్చరిస్తున్నాను. ఇంకొక విషయం, సివిల్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని హెల్త్ డిపార్ట్మెంట్ పేరు చెప్పుకొని మిమ్మల్ని పర్మనెంట్ చేపిస్తామని చెప్పి 50 నుంచి 100,000 రూపాయలు వీళ్ళ వసూలు చేస్తున్నారు. అసలు ఆ కాంట్రాక్ట్ విలువ ఎంత? వాళ్ళకి ఇచ్చే జీతం 7,000 జీతానికి సుమారుగా 5 నుంచి 6 నెలల రూపాయల జీతం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడకు వెళ్లే జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలతో ప్రయాణికులు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు హైవే శనివారం సంత ఏరియాలో తాండూరు బస్టాండ్ ఏరియాలో రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతల వల్ల చిన్న వాహనాలు ఆ గుంతలో పడి ఆగిపోతే పెద్ద వాహనాలు ప్రతిరోజు పెద్ద ఎత్తున గంటల తరబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వర్షం నీరు మరోపక్క డ్రైనేజీ నీళ్లు అక్కడికి చేరుకొని ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ హైవే రోడ్డు గుంతలను పోలీసులు స్థానికులు పలుమార్లు పూడ్చినా మళ్లీ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయించుకుంటే పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని వాహనదారులు అంటున్నారు. దీనిపై తాండూరు మండల నాయకులు సీఎంటీవీతో మాట్లాడారు. శనివారం సంత కాడ గుంతలు ఏర్పడుతున్నాయి. అలాగే రేపల్లెవాడ నుండి మా బోయపల్లి వరకు కూడా చాలా పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఇవి సంబంధిత పంచాయతీరాజ్ అధికారులకు కనబడతలేవు. గుంతలు నాయకులు కూడా అదే రోడ్డు మీదకి వెళ్తున్నారు, కనబడతలేవు. దానికి ఇమీడియట్లీ స్పందించి చాలా సమస్య ఏర్పడుతుంది. గర్భిణీలు మొన్న గర్భిణీలు ఆడికెళ్ళి కారు పట్టుకొని రాగా డోర్లకు వెళ్ళి పక్కకు పడ్డది అక్కడ గర్భిణీ. మళ్ళీ మేమే అక్కడ లేపినాం. అంటే ఇంత ఘోరంగాన చాలా మంది స్వచ్ఛందంగా కూడా చేస్తున్నారు అందరూ. మేము కూడా స్వచ్ఛందంగా కూడా చేసినాం, కానీ అవి అది ఏదైనా మొరలు గ్రావెల్ వేస్తే అక్కడ ఆగుతలేదు. అందుగురించి మీరు వెంటనే సంబంధిత శాఖ వారు స్పందించి దానికి రోడ్ మరమ్మత్తు చేయండి. ఒకవేళ రోడ్డు మీ కాడ టెండర్ లేదంటాను, రోడ్డు లేకుండా మంచిది ప్యాచ్ వర్క్ చేయండి. ఇమీడియట్లీ మా ప్యాచ్ వర్క్ చేస్తే ఏమవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్యాచ్ వర్క్ చేయండి. రెండవది ఏంటంటే స్థానికంగా స్థానిక గ్రామ పంచాయతీలు అధికారులు ఇప్పుడు అక్కడ వాటర్స్ వస్తున్నాయి, స్టోర్ అవుతున్నాయి, డైవర్షన్ చేసుకోరు నాలా డైవర్షన్ చేసుకుంటే అయిపోతుంది, సమస్య ఉండదు అక్కడ. చాలా ఇక్కడ శనివారం అంగడి కాడ అయితే ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయి, ఒక జేసీబీ పెట్టి నాలా డైవర్షన్ చేసుకోండి. ఇమీడియట్లీ మీరు స్థానిక సంబంధిత అధికారులు స్పందించి దానికి ప్యాచ్ వర్క్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. కొత్తపల్లె వెళ్ళే వారికి పాపం నైట్లో పొద్దున్న పాలు పట్టుకొని కూరగాయలు పట్టుకొని అటు తాండూరు వెళ్ళే వారికి అటు పాలు పట్టుకొని కూరగాయలు పట్టుకొని వచ్చేవారికి నడిచి ఇట్లా బైకుల మీద సైకిళ్ళ మీద వచ్చేవారికి చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఒక్క పెద్ద బండి అక్కడ స్లో అయిపోతే ఒక హాఫ్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇవన్నీ మీకు కనబడతలేవా? ఆఫీసర్ అధికారులకు అదే కోరుకుంటున్నాం. మీకు ఇది తెలియడం లేదా? మీకు దయచేసి ఎంబడి స్పందించి సంబంధిత శాఖ వారు స్పందించి దానికి ప్యాచ్ వర్క్ చేయండి. ఇప్పుడు మీరు రోడ్ వేసే టెండర్ మీకు అది కాకుండా దాన్ని ప్యాచ్ వర్క్ చేయండి. ఇమీడియట్లీ ప్యాచ్ వర్క్ చేసి నాలా డైవర్షన్ చేయండి, జేసీబీ ద్వారా డైవర్షన్ చేయండి. చేస్తే మీకు సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇది చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మధ్యకాలంలో తాండూరు మండలంలో ఇటు బోయపల్లి నుంచి ఇటు రేపెలవాడ ప్రాంతంలో రోడ్లు మొత్తం ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతున్నది.
ఇది జాతీయ రహదారి అయినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. అకాలంగా ఈ మధ్యలో కురుస్తున్నటువంటి వర్షాకాలంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండడం వల్ల ఈ గుంతలు ఏర్పడ్డాయి. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే రోడ్ ఏదైతే ఉందో తంగలపల్లి గ్రామంలో అక్కడ డ్రైనేజ్ నీరు మొత్తం కూడా రోడ్డు మీదకి ఎక్కి అక్కడ రోడ్లంతా చిందరవందరై మొత్తం గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలు ప్రయాణించే ప్రయాణికులు అందరూ కూడా ఆ గుంతల్లో పడిపోయి ట్రాఫిక్ కూడా గంటల తరబడి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయి. గుంతల్లో కూడా ఎంతో మంది చాలా మంది పడడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక కారు కూడా బోల్తబడి అనేక మంది గాయాలయ్యి ఒక గంటల తరబడి కూడా ఈ రహదారి వెంబడి మొత్తం ఎక్కడెక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. కాబట్టి దీన్ని ఇగనైన ప్రభుత్వ అధికారులు మరి ఉన్నటువంటి స్పెషల్ అధికారులు ఈ డ్రైనేజ్ సమస్యను మొత్తం శుభ్రపరిచి అలాగే ఆర్ఎన్బి అధికారులు కూడా ఈ ఎవైతే గుంతలు పడి ఉన్నాయో ఆ ప్లేస్ లో మరమ్మతులు వేసి వీటి ప్రాబ్లమ్ని తొందరగా సాల్వ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 2 రోజులలో 16 మంది విద్యార్థులకు తీవ్ర అవస్థకు గురై వంజిరాయిడ్ ద్వారా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. వివరాలలోకి వెళ్తే నిన్న మధ్యాహ్నం భోజనం చేసి 9 మంది విద్యార్థులు అస్వస్థకు గురి కాగా నేడు 7 విద్యార్థులు అస్వస్థకు గురి కావడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. వంటశాల శుభ్రంగా లేకపోవడం ఏ కారణమంటూ పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో నిన్న రోజున కస్తూర్బా స్కూల్లో పిల్లలు అస్వస్థకు గురైన సంగతి తెలిసినదే. కానీ అస్వస్థకు గురైన విషయం ఏంటి అని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం తిరగడం జరిగినది. ఇందులో ముఖ్యంగా ఏంటిదంటే 126 మంది విద్యార్థులు ఉన్నారు. కానీ వాళ్ళకు సరిపడే రూములు ఇరుకు రూములు ఉండుట్లా మళ్ళా వేడి నీళ్లు స్నానానికి వేడి నీళ్లు లేవు. దీని గురించని వీళ్ళు అస్వస్థకు గురైన సంగతి తెలుస్తున్నది. మరియు వీళ్ళకు వెనువెంటనే వాళ్లకు కావలసిన వసతులు ఏర్పాటు చేసి ఈ యొక్క స్కూల్ను పరీక్షించి అధికారులు వెంటనే స్పందించి పిల్లలను వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని వెంటనే వాళ్ళకు వసతులు కల్పించాలని కొమరవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతున్నది. ఇట్లాంటి ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా చర్యలు తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జై కాంగ్రెస్. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న డీఈఓ రవికాంత్రావు 2 రోజులుగా జరుగుతున్న సంఘటనలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో గత కొన్ని మాసాల నుండి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా వివిధ రకాల డిసీజెస్ రావడం జరిగింది. ఇది ఈరోజు కొత్తగా ఏం కాదు, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి. నిన్న సందర్శించినప్పుడు 8 మంది విద్యార్థినులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వారిని ఉటావుటిన ప్రభుత్వ దవాఖానాలకు హైదరాబాద్కు తీసుకుపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. మళ్ళీ ఈరోజు ఉదయం పాఠశాలను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వసతుల మీద పిల్లలకు ఏ రకమైనటువంటి డిజీజ్ రావడం జరిగిందనేటువంటి పర్యవేక్షిస్తే ఈరోజు అందరి పిల్లలకు దగ్గు జ్వరం ఇలాంటి వైరస్ రావడం జరిగింది. ఇది దేని వలన వస్తుంది? ఆహారం వలన, మంచినీటి వలన, లేదా వసతులు లేకనా? ఇది ఎవరికి అంతుపట్టనటువంటి పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ఈ విషయంపై ఏ రకంగా ఇలాంటి డిజీజ్ వస్తున్నాయని చెప్పేసి అని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి పాఠశాలను 20,000-25,000 రూపాయల కిరాయిని పెంచి 4 గదులలోనే 150 మందిని పిల్లలను గొర్రం గుక్కినట్టు గుక్కి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రీసెంట్గా 2 మాసాలనే ఆ కిరాయిని 40,000 పెంచారు. సరే, మీరు ఎంత పెంచినా పిల్లల కోసమే, ఎవరి కోసమైతే కాదు. కానీ పిల్లలకు మౌలికమైనటువంటి సదుపాయాలు, కనీస వసతులు, వారి ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా వెలవలసినటువంటి అవసరం ప్రతొక్కరి మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా అధికారులు స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. పక్కా భవనాన్ని విషయాన్ని కూడా మాట మర్చిపోయారు. మరి పాఠశాలకి మండలంలో సొంత భవనాన్ని నిర్మించి ఆ భవనంలో అత్యాధునికమైనటువంటి వసతులతో
ఏర్పాటు చేయాల్సినటువంటి విషయం కూడా ఉన్నది. మరి అతి త్వరలో కూడా ఈ విషయంపై స్పందించి మరి స్థలాన్ని చూసి ఈ భవనానికి రావాల్సినటువంటి నిధులను కూడా శాంక్షన్ చేసి భవనాన్ని పక్కా భవనాన్ని నిర్మించి ఈ పిల్లలందరినీ అక్కడ తరలిస్తే బాగుంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్పందించడం ఎడల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండంలో తాగుబోతులకు అడ్డగా మారిన షాపింగ్ కాంప్లెక్స్. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో అంగరంగ వైభవంగా భక్తి పాటలతో శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలు జరిగాయి. సాండూర్ మండలం బోయిపల్లి నుంచి రేపల్లవాడ వెళ్లే హైవే రోడ్ అంతా గుంతలమయం. పట్టించుకోని అధికారులు.